వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ యాత్ర ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. మరి మరిన్ని డిఫరెంట్ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకా చాలా చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి కూడా, వాటిని కూడా టేస్ట్ చేసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెట్స్ గో. యా, ఇప్పటి వరకు మనం ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ అన్ని మనం టేస్ట్ చేసాం కదా. ఇక్కడ దొరికే ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ నాకు సడన్గా ఎందుకో దోశ తినాలనిపించింది. అలా తినాలనిపించి కొంచెం ముందుకు నడుచుకొచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో మనకి idli.com అనే ఒక స్పెషల్ బండి కనిపించింది. సో అక్కడ దోశలు ఇడ్లీలు ఇవన్నీ బాగా ఫేమస్ అట. సో మనం కూడా వెళ్ళి ఒకసారి అక్కడ దొరికే ఫుడ్ వెరైటీస్ టేస్ట్ చేద్దాం. అండ్ లెట్ మీ సీ ద మెను. మెను చూసి అసలు ఆ ప్రైసింగ్ ఎట్లా ఉంది, ఏమేమి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చూద్దాం. ఘీ ఇడ్లీ, ఇడ్లీ, ఉప్మా, ఉప్మా దోశ, కారం దోశ అనే కావాల్సిన వెరైటీ ఉన్నాయి. బట్ ఫస్ట్ లెట్ మీ idli.com అని స్పెషల్గా ఉంది కాబట్టి ఇడ్లీ తోటి స్టార్ట్ చేద్దాం. భయ్ ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వ. ఇడ్లీ దూదిలా ఉంది, చాలా స్మూత్గా. లెట్ మీ జస్ట్ హావ్ ఇట్. గివ్స్ మీ అ నైస్ టేస్ట్. బట్ యాక్చువల్లీ ఇక్కడ నాకు దోశ కూడా తినాలనిపిస్తుంది. సో లెట్ మీ జస్ట్ హావ్ అ స్పెషల్ ఘీ కారం దోశ. భయ్ ఒక స్పెషల్ ఘీ కారం దోశ. అది వచ్చేలోపు దీన్ని కొంచెం యాడ్ చేద్దాం మనం స్టమక్లోకి. థ్యాంక్ యూ. స్పెషల్ ఘీ కారం దోశ అయితే రెడీ. సో లెట్ మీ జస్ట్ కొంచెం టైం తీసుకుని ఐ జస్ట్ హ్యావ్ అ బైట్. మా లోపలి క్రౌడ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. లైక్ రియలీ టూ మచ్. లెట్ మీ జస్ట్ హ్యావ్ అ బైట్ ఫస్ట్. స్పెషల్ ఘీ కారం దోశ నిజంగా అదిరిపోయింది. ఇడ్లీయే ఒక రేంజ్లో ఉందనుకున్నాను, దానికి నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఇది ఉంది. సూపర్, ఎక్స్ట్రీమ్లీ సూపర్. ఇట్లాంటి ఫుడ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి దిస్ పర్టికులర్ స్ట్రీట్ ఈజ్ రియలీ సో స్పెషల్. అడ్రస్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మాధాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళేదారిలో ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇమేజ్ గార్డెన్స్ ఆపోజిట్లోనే, ఆపోజిట్ రోడ్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. రియలీ వెరీ ఎక్సైటింగ్. దీని వెనకాల ఇంకొక స్పెషల్ అవుట్లెట్ ఉంది, ఆ అవుట్లెట్ కూడా చూసేద్దామా. లెట్స్ గో. బేసిక్గా హైదరాబాద్ అంటే స్పెషాలిటీ ఫర్ ఫుడ్స్. సో రకరకాల ఏరియాలో ట్రై చేస్తాం కానీ వి ఫైండ్ బెస్ట్ దోసెస్ హియర్. ఓకే, idli.com లో. యా, idli.com. ద వెరైటీస్ ద సర్వీస్ వెరీ గుడ్, వెరీ ఆస్థెటిక్ అండ్ అంబియన్స్ పరంగా కూడా చూస్తే ద సర్వ్ వెరీ ఫాస్ట్. ఓకే, చాలా బాగుందండి ఇక్కడ టిఫిన్. చాలా హ్యాపీగా ఉంది, ఎంత రీజనబుల్ గా కాస్ట్ లో హైదరాబాద్ లో మంచి ఫుడ్, చాలా బాగుంది. 11:30 లేట్ నైట్ ఎప్పుడు అవసరమైనా సరే జనరల్ గా ఇక్కడికి వస్తూ ఉంటాం. అండ్ దిస్ స్పాట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ పొంగనాల్ అండ్ పొంగల్. సో రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఐటమ్ పొంగల్, తర్వాత పొంగనాలు, ఆ తర్వాత ఇంకేదన్నా తింటాం ఇక్కడ. బాగుంది, డైలీ నైట్ యూజువల్ గా పొంగల్ తింటాను నేను డైలీ వచ్చి. క్వాలిటీ, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ ఫైన్. మొత్తానికి ఇట్లాంటి స్పెషల్ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరికే ప్లేస్లో ఇంకొక స్పెషల్ వెరైటీ ఏంటంటే 101 ఇడ్లీ వెరైటీస్ అన్ని కూడా ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. అండ్ దట్ ఈస్ దిస్ లొకేషన్. ఈ పర్టికులర్ లొకేషన్కి రావడానికి స్పెషల్ రీజన్ అయితే మనం ఒకవేళ మెనూ చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బటర్ ఇడ్లీ, ఫ్రై ఇడ్లీ, చిల్లీ ఫ్రై ఇడ్లీ, వెరైటీగా ప్రకృతి దోశ అంటే కొంచెం వెరైటీ వెరైటీ పదాలన్నీ వాడేసి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ దిస్ ఇస్ లైక్ రియలీ వెరీ గుడ్. లెట్ మీ జస్ట్ హావ్ లుక్ ఎట్ దిస్ మెనూ కార్డ్ ఫర్. ఈ పర్టికులర్ లొకేషన్లో 101 స్పెషల్ ఇడ్లీ వెరైటీస్ దొరుకుతాయంట. మరి ఆ ఇడ్లీ వెరైటీస్ గురించి మనతో చెప్పడానికి వాళ్ళు శ్రీకాంత్ మనతో ఉన్నారు. హాయ్ శ్రీకాంత్. హాయ్, ఫైన్, ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఇక్కడ 101 ఇడ్లీ వెరైటీస్ దొరుకుతాయి అంటారు కదా, రెగ్యులర్గా అసలు ఇన్ని ఇడ్లీ వెరైటీస్ ఉండవు, మరి ఎట్లా కంబైన్ చేశారు, ఎట్లా వచ్చాయి అనేవి? యాక్చువల్లీ 100 వెరైటీస్ దోశ ఈక్వల్ టు 100 సేమ్ థింగ్ 100 వెరైటీస్ ఇడ్లీ, 5 స్పెషల్ ఇడ్లీ, ఓ అవకాయ ఇడ్లీ, చిల్లీ ఫ్రై ఇడ్లీ, చిల్లీ ఫ్రై ఇడ్లీ, ఫ్రై ఇడ్లీ, ఘీ కారం ఇడ్లీ, టమాటో ఇడ్లీ, మెయిన్ ఫ్రై ఇడ్లీ,
5 ఇడ్లీస్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ అవుట్లెట్? యాక్చువల్లీ నేను 2013. ఆల్రైట్, థ్యాంక్ యూ. బట్ మరి నాకు ఒక స్పెషల్, మీరు ఎందుకు చెప్పినట్టు ఆవకాయ ఇడ్లీ కావాలి. ఓకే రైట్. ఓకే, మనం స్పెషల్ ఆవకాయ ఇడ్లీ ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం. బట్ బిఫోర్ దట్ డన్ ప్రిపరేషన్, మీరు ఒకసారి చిన్న లుక్ వేసుకోండి. జస్ట్ హావ్ అ స్మాల్ లుక్ అట్ ఇట్. Finally, we got this special avokai idli, and nijanga chudadaniki chaala delicious ga kanipistundi. Usually entante idli lo chutney avu vesukuntam kada, indulo already chutney mix chesi untam valla, if you want you can use it, else you don't have to. And let me just have a bite. Idli variety matram chaala chaala superb ga unde, and nijanga really very exciting, chaala chaala decent ga unde with a very different flavor and reasonable price lo. ఈ పర్టికులర్ స్ట్రీట్లో ఇన్ని స్పెషల్ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి ది స్ట్రీట్ ఈస్ సో స్పెషల్. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆ వెరైటీస్ని కూడా టేస్ట్ చేద్దాం. లెట్స్ గో, కమ్ ఆన్. అండ్ హియర్ వి ఆర్ ఎట్ స్ట్రీట్ బైట్స్. ఆ పర్టికులర్ నేమ్లోనే ఉంది కదా, స్ట్రీట్ బైట్స్ అని చెప్పేసి. సో చిన్న చిన్న వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే కనుక పాస్తాస్ ఉంటాయి, అండ్ పాస్తాస్తో పాటుగా బర్గర్స్ ఉంటాయి, బర్గర్స్తో పాటుగా రైస్ బౌల్స్, డిజర్ట్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. సో జస్ట్ వన్ ఈట్ వన్ బర్గర్. నిజంగా నాకు యాక్చువల్లీ ఇక్కడ బర్గర్ తింటే ఎట్లా ఉంటుంది ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు టేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ జస్ట్ హావ్ అ స్మాల్ బైట్ ఆఫ్ బర్గర్. చికెన్ పుల్ మీట్ బర్గర్ ఇస్ యువర్ సిగ్నేచర్ డిష్, జెడ్? ఓకే, సో మరి వాళ్ళ సిగ్నేచర్ డిషే తీసుకుందాం కదా, చికెన్ పుల్ మీట్ బర్గర్ 1. సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తే కనుక మనకి శాండ్విచ్, బర్గర్స్, సబ్స్, పాస్తాస్ అండ్ మెక్సికన్ వెరైటీస్, రైస్ బౌల్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఫ్రైడ్ చికెన్, డిజర్ట్స్, ఇట్లాంటి అన్ని వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో అసలు ఫస్ట్ మనం ఏదో బర్గర్ ఆర్డర్ ఇచ్చాం, ఐ వాంట్ ఈట్ ద బర్గర్. సో లెట్ మీ జస్ట్ హావ్ ఇట్. బర్గర్ చూడడానికి చాలా డెలిషియస్గా సూపర్గా ఉంది. లెట్ మీ జస్ట్ హ్యావ్ అ బైట్ ఫస్ట్ అండ్ దెన్ ఐ మూవ్ ఫ్రమ్ యూర్. ఓ మై గాడ్, చీజీ చీజీగా చాలా సూపర్గా ఉంది. చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఫుడ్ ఐటమ్ని వదలకూడదని డిసైడ్ అయ్యాను, అందుకని ఇక్కడ ఇంకా చాలా చాలా ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి, వాటిని కూడా టేస్ట్ చేద్దాం. పదం మొత్తానికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నాం కదా, రకరకాల ఫుడ్ వెరైటీస్ మనం టేస్ట్ చేస్తూనే వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒక స్పెషల్ ఫుడ్ వెరైటీ దొరికే ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను, అండ్ దట్ ఈస్ ఉత్తర్ భారత్. స్పెషల్గా ఇప్పుడు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ దొరికే ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా కంప్లీట్ నార్త్ ఇండియన్ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు, అండ్ బేస్ వెరైటీస్ కూడా అన్నీ కంప్లీట్ నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి. అసలు ఆ స్పెషల్ వెరైటీస్లో ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. లెట్ మీ జస్ట్ హావ్ అ లుక్ అట్ ద మెనూ కార్డ్ నౌ. ఉత్తర్ భారత్, యాజ్ ఐ సెడ్, ఇట్స్ కంప్లీట్లీ ఆథెంటిక్ నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్. సో ఇందులో స్పెషల్ వెరైటీస్ చూస్తే కనుక మనకి ఆథెంటిక్ పరోటాస్లో చూసుకుంటే కనుక ఆలూ బేస్ తోటి చేసినవి, సబ్జీ బేస్ తోటి, అంటే రకరకాల వెజ్ కర్రీస్ మిక్స్ తోటి చేసినవి, ఆనియన్ తోటి చేసినవి, పన్నీర్ తోటి చేసినవి, ఇట్లాంటి అన్ని రకాల పరోటా వెరైటీస్ ఉంటాయి. అండ్ వాటితో పాటుగా డిఫరెంట్ హల్వా స్టైల్స్ అండ్ స్టఫ్డ్ పరోటా, స్పెషల్ స్టఫ్డ్ పరోటాస్ కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంతా కూడా ఈ కంప్లీట్ యూనిట్లోనే కనిపిస్తుంది. సో లెట్ మీ జస్ట్ ఆర్డర్ 1 మిక్స్ వెజ్ పరోటా. బై ఎగ్ మిక్స్ వెజ్ పరోటా తినా. థ్యాంక్ యూ.
స్పెషల్ పరోటా నిజంగా మిక్స్ వెజ్ పరోటా రెడీ అయిపోయింది. లెట్ మీ జస్ట్ హ్యావ్ అ బైట్. ఎన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకొక దానికి స్పేస్ ఉంటుంది అనడానికి దిస్ ఇస్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. లెట్ మీ జస్ట్ హ్యావ్ మిక్స్ వెజ్ పరోటా బైట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ కూడా కంప్లీట్ నార్త్ ఇండియన్ టచ్ తోటి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ సమ్ నార్త్ ఇండియన్స్ ఆర్ వాచింగ్ దిస్ షో, డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ గుడ్ ప్లేస్ ఫర్ యువర్ హంగర్ నీడ్స్. నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ వీటితో పాటుగా ఇంకొన్ని స్పెషల్ హల్వాస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కొంచెం టేస్ట్ చేద్దామా? లెట్స్ గో. పర్టికులర్ పరోటాస్తో పాటుగా ఇంకా దొరికే స్పెషల్ వెరైటీ హల్వాస్ అని చెప్పాను కదా, దీస్ ఆర్ దోస్ హల్వాస్. ఫస్ట్ వన్ ఇస్ గాజర్ కా హల్వా. మనం రెగ్యులర్గా ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాం. ఈవెన్ దిస్ హ్యాస్ దాట్ పర్టికులర్ ఫ్లేవర్ ఆఫ్ నార్త్ ఇండియా. నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది. నైస్. అండ్ మూంగ్ దాల్ హల్వా కూడా ఒకసారి లెట్ మీ జస్ట్ టేస్ట్. సో ఏంటంటే ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అనడానికి ఇట్లాంటి కొన్ని అవుట్లెట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే 30-40 వ్యాన్స్ ఫుడ్ వ్యాన్స్ ఇక్కడ ఉన్నాయంటే కనుక ఇక్కడ ఉండే డిమాండ్ ఏంటనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంటుంది కదా. నైస్ స్వీట్ టేస్ట్. కాస్ట్ హల్వా. కాజీ హల్వా మాత్రం నిజంగా చాలా చాలా అవుట్స్టాండింగ్ ఉంది, చాలా ఎక్సైటింగ్ అనిపించింది, రియలీ వెరీ గుడ్. ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత సలసల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా, అలాంటి సల్ల పానీయాలు దొరికే ఒక ప్రదేశం ఉంది ఇక్కడే, అక్కడికి వెళ్దాం పదండి. ఇప్పటివరకు చాలా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసాం కదా, నాకు ఎందుకో సరదాగా సలసల్లాగా తాగాలనిపించింది. సో ఐ ఫౌండ్ దిస్ పర్టికులర్ కౌంటర్. అండ్ ఇక్కడ ఒక జస్ట్ మెనూ కార్డ్ కూడా ఉంది, లెట్ మీ జస్ట్ ఫైండ్ అవుట్ మెనూ కార్డ్. ఓకే, స్నో గోలాతో పాటుగా ఇక్కడ కొన్ని కాంబినేషన్ మాక్టైల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి, యూ కెన్ సీ దాట్. ఓకే, కట్టా మీటా ట్యాంగన్ స్వీటీ పాపులర్ కాంబోస్. ఓకే, మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ ఐడియా ప్రకారం వెళ్దాం. ఇందులో మెనూ మాత్రం చాలా చాలా కాంప్లెక్స్గా ఉంది. ఐ జస్ట్ హ్యావ్ వన్ భయ్యా. ఏ కట్టా మీటా జో హైనా, ఏ కట్టా మీటా బనా, ఔర్ ఉస్కే సాత్ సాత్ ముజే ఏక్ బ్లూ లగూన్ భీ చాహియే. ఓకే, థ్యాంక్ యూ. స్పెషల్ కట్టా మీటా మన కోసం రెడీ అయిపోయింది. సో లెట్ మీ జస్ట్ హ్యావ్ అ స్మాల్. సూపర్బ్గా ఉంది. సరదాగా ఇట్లాంటి ఈవినింగ్ టైంలో చక్కగా హాట్ హాట్ దోశ తిన్న తర్వాత ఇట్లాంటి స్వీట్ అండ్ యూనో చాలా కోల్డ్ అయిన ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ వీటితో పాటుగా యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా స్పెషల్ మాక్టైల్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఆ మాక్టైల్ని కూడా కొంచెం టేస్ట్ చేస్తాను. జస్ట్ హ్యావ్ అ స్మాల్ లా. సో ఫైనలీ స్పెషల్ బ్లూ లగూన్ కూడా రెడీ అయిపోయింది. వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాక్టైల్ విత్ వెరీ డిఫరెంట్ అంబియన్స్. యాక్చువల్లీ అనుకున్నాను అనమాట, అంటే ఇట్లాంటి ఒక ప్లేస్లో అంత అఫోర్డబుల్గా ఉంటుందా, అంత హైజీనిక్గా ఉంటుందా, అంత టేస్టీగా ఉంటుందా అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రియలీ వెరీ గుడ్ అండ్ ఇట్స్ లైక్ సూపర్. మొత్తానికి ఇవాళ ఫుడ్ యాత్రలో చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను. వాటిలో నాకు బాగా నచ్చింది అయితే కారం దోశ ఒకటి చాలా చాలా బాగుంది. అండ్ ఆవకాయ ఇడ్లీ ఇస్ లైక్ రియలీ వెరీ గుడ్. అండ్ దిస్ వన్ దిస్ మాక్టైల్ ఇస్ లైక్ రియలీ ఆసమ్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఫుడ్ యాత్ర. నెక్స్ట్ వీక్ ఫుడ్ యాత్రలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఎక్స్ప్రెస్ టీవీ. బై బై.